ట్రైలర్ చూసా, సూపర్ అనిపించింది. అండ్ అంటే మనం యాజ్ యాక్టర్గా మంచి రోల్ పడితే బాగుండు అని చాలా మూవీస్ చూస్తుంటాం. బెస్ట్ రోల్ పడింది ఫస్ట్లోనే. సో హౌ డూ యూ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఐఎమ్ ఎక్సైటెడ్. దిస్ ఈస్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, పెద్ద ప్రాజెక్ట్. ఆల్వేస్ బెస్ట్. స్టూడెంట్ చేశాను, దాని తర్వాత ఇది పెద్ద ప్రాజెక్ట్. సో వెరీ ఎక్సైటెడ్. అండ్ వేరే థ్రిల్లర్ కూడా ఉంది. సో థ్రిల్లర్ ఇప్పుడు చేయలేను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ థ్రిల్లర్ విచ్ ఐఎమ్ డూయింగ్. ఓకే. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. యా. అండ్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాజల్ గారు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ క్రష్ అనుకోవచ్చు. సో ఆవిడని బీట్ చేస్తూ మీరు ఈ మధ్యన క్రష్ అనే లిస్ట్లోకి వచ్చారు, ఆవిడతో పాటు వర్క్ చేశారు, ఎలా అనిపించింది? షీ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ షీ హాస్ గాట్ దట్ బ్యూటిఫుల్ ఆర్ ఆఫ్ దట్ స్టార్. సో ఇట్ వాజ్ ఇన్ ద స్టార్ట్ కొంచెం ఐ వాజ్ లైక్ స్కేర్డ్ టు వర్క్, యు నో, స్టార్ షీస్ అండ్ షీఈ్ సిట్టింగ్ బిసైడ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్. So I was scared, but later on we got comfortable. Help chesindi chala and made me comfortable. Neha, you should be comfortable, chill, do your scenes well. And so she helped me a lot during the scenes, and yeah, very beautiful. If she comes in front of me, I won't be able to speak anything. Respect kuda undi, but koncham bayam kuda undi, star kada. Ippudu industry lo chusukunte ante heroine ga entrance ichchetappudu మనం ఒక 5-6 మూవీస్తో వాళ్ళు దెన్ నెక్స్ట్ ఇంకో కొత్త హీరోయిన్లు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, చూసుకుంటారు. అలా కాకుండా కాజల్ గారు మనం చూసుకుంటే మగ దగ్గర అవ్వచ్చు, ఇంకా చాలా మూవీస్ చేస్తూ కూడా ఇప్పుడు కూడా లీడ్ రోల్ క్యారెక్టర్లు వస్తున్నాయి కదా. సో అలాంటి మీ ఒపీనియన్ ఏంటి ఇండస్ట్రీ మీద అలాంటి క్యారెక్టర్స్? ఓకే. సో నౌ షీ హాస్ మెయింటైన్డ్ ఫ్రమ్ దట్ ఏజ్ టు దిస్. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద టాలెంట్ ఆల్సో. ఓకే. సో నార్మల్ రోల్ చేసుకుంటే గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ లాగా ఈజీ, బట్ ఇది క్యారెక్టర్ సత్యభామతో చాలా డిఫికల్ట్ కదా, బికాస్ రియల్ లైఫ్తో మర్డర్స్ అండ్ ఆల్ వోంట్ హ్యాపెన్. సో వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అండ్ పర్ఫార్మ్ వెల్. దట్ ఈస్ డిఫికల్ట్ ఐ ఫీల్ కంపేర్ టు నార్మల్ మూవీస్. కొంచెం డిఫికల్ట్, కష్టం ఉంది. సో షీ హ్యాస్ క్యారీడ్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ బి వెరీ you should have your skill developed as an actor. Yeah. Acting unte you can work for your years and years. Okay. So parledu, acting is important. Acting is important, I feel. Okay, super. And inkodu chusukunte ante meeru ante ee scene oppukodaniki movie ni specific ga beautiful ammayilakku ga love movies ki attract avutaru. So koncham acting scope, so specific ga ee movie oppukodaniki reason emaina unda? సో నార్మల్గానే చేశాను స్టూడెంట్ అండ్ ఆల్. సో ఐమ్ ఇట్స్ కామన్ కదా. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ ఈ క్యారెక్టర్ కూడా చాలా వేరేగా ఉంది. మర్డర్ అవుతుంది నాది. అవును. సో స్టోరీ మొత్తం మీ మీద నడుస్తుంది కదా. అవును అవును అవును. సో సంథింగ్ డిఫరెంట్గా ఉంది కదా, రియల్ లైఫ్తో అలా జరగదు. ఇట్ డజంట్ ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. So I felt like, okay, we should give it a try. Yeah. We should do something new. Yeah. And I like challenging characters also. Okay. Police aina, some good officer, Air Force officer, or cop, or this Haseena, which is happening in Satyabhamna. Okay. And so yeah, this is how I feel. Okay. Satyabhamna movie mottam chusukunte meeku nachina key point enti? Excite aina point and scene? Climax. Nizanga? సూపర్. సో అయితే మేము కూడా ఎగ్జైటెడ్గా వెళ్ళొచ్చు. అయితే ఎస్, నేను కూడా చాలా ఎగ్జైటెడ్, బట్ ఇప్పుడు నేను కూడా మూవీ చూడలేను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వెబ్ సిరీస్ బిఫోర్ చేశారు స్టూడెంట్, సో సన్ముక్తో. సో ఎలా అనిపించింది సన్ముక్త? ఎందుకంటే సినిమాల వరకు వచ్చేసరికి బిగ్గెస్ట్ స్టార్లు చాలామంది ఉన్నాయి. యూట్యూబ్ వరకు కొంతమంది స్టార్లు క్రియేట్ చేసుకుని ఉంచుకున్నారు, అందులో వన్ ఆఫ్ ద మెంబర్ సన్ముక్. సో ఎలా అనిపించింది ఆ సిరీస్? అదేమైనా ప్లస్ అయిందా మీకు ఈ మూవీస్ చేయడానికి? ఇట్ యాక్చువల్లీ హెల్ప్ మీ ఫర్ మై కెరియర్ అండ్ ఫర్ హిమ్ ఈస్ లైక్ హీ ఎవ్రీవన్ నోస్ హిమ్. ఓకే. సో షూట్ చేసుకుంటే కూడా కొంచెం కష్టం, ఎవ్రీవన్ విల్ గ్యాదర్ అండ్ ఆల్, బట్ యా, హీ ఈస్ వెరీ డెడికేటెడ్ టువర్డ్స్ హిస్ వర్క్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ యాజ్ అన్ యాక్టర్. యా.